నా పేరు పద్మ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మోర్తాల్లో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్లో భాగంగా చెప్పుకోబోయే టాపిక్ ముడి ఔషధాల పంకిలము మరియు కల్తీ అని కూడా చెప్పుకోవచ్చును. ఈ ముడి ఔషధాల పంకిలము మరియు కల్తీ అనేది ఫస్ట్ పంకిలము కలగడం జరుగుతుంది, తర్వాతని కల్తీ జరగడం జరుగుతుంది. కల్తీ కూడా రెండు రకాలుగా జరుగుతుంది, తెలిసి జరుగుతుంది, తెలియకుండా కూడా జరుగుతుంది. అయితే ఫస్ట్ పంకిలం గురించి తెలుసుకుందాం. ముడి ఔషధాలను మనము అడవిలో గనక సేకరించినప్పుడు వాటిని భద్రపరచడంలో అజాగ్రత్తల వల్ల మనకి ఇక్కడ జీవుల యొక్క సంక్రమణము అనేది జరుగుతుంది. ఈ జీవుల యొక్క సంక్రమణం వల్లనే ఇక్కడ పంకిలము అనేది జరుగుతుంది. అయితే మనం సేకరించిన ముడి ఔషధాలు ఏవైతే ఉంటాయో ఈ ముడి ఔషధాలపైనే బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ, కీటకాలు కానీ మొదలైనవి అన్నీ కూడా చేరి ఈ ఔషధాలని నాశనం చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లైకోపోడియం వంటి, లైకోపోడియంలో కొన్ని ముడి ఔషధాలని కనుక తీసుకున్నట్టయితే వాటిపైన మ్యూకార్ కానీ, పెన్సిలియం కానీ, యురేషియం వంటి శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో ఈ శిలీంధ్రాలన్నీ కూడా చేరి వాటిని విషతుల్యం, అంటే ముడి ఔషధాలను విషతుల్యం చేయడం జరుగుతుంది. తర్వాత కల్తీ. కల్తీ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్వచ్ఛమైన ముడి ఔషధాలను మనం తీసుకొని ఔషధేతర పదార్థాలను కలిసిన దీనిని కల్తీ అని కూడా చెప్పుకోవచ్చును. అంటే స్వచ్ఛమైన దానికి కల్తీని గనక చేర్చినట్టయితే అటువంటి దానిని మనము కల్తీ అని కూడా చెప్పుకోవచ్చును. కల్తీ ఔషధ వ్యాపారస్తుడు ఎవరైతే ఉంటారో అయితే అతను అధిక లాభార్జన కొరకు, ఎక్కువ లాభం రావడానికి ఏం చేస్తాడు అంటే అందులో కల్తీని చేర్చడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇండియా యొక్క సిన్న పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా నాణ్యమైన పత్రాలు అని కూడా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఇండియా యొక్క పత్రాలకి, అరేబియన్ యొక్క సిన్న పత్రాలకి చాలా తేడా ఉంటుంది. అరేబియన్ యొక్క సిన్న పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ నాణ్యతను కలిగి ఉండవు. అయితే ఇండియా యొక్క సిన్న పత్రాలలో అరేబియన్ సిన్న పత్రాలను కలపడం వలన అక్కడ కల్తీ అనేది జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఎక్కువగా మానవుని యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉండడం ద్వారానే ఇక్కడ కల్తీ అనేది జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇందులో రెండు రకాలుగా కల్తీ అనేది జరుగుతుంది, తెలియకుండా జరిగే కల్తీ, తెలిసి చేసే కల్తీ అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ తెలియకుండా జరిగే కల్తీ ఏదైతే ఉంటుందో ఇది ఔషధ మొక్కలు సాగు చేసే వారు ఎవరైతే ఉంటారో వీరు మధ్యవర్తుల నుండి సేకరించి ఔషధ విలువలు అనేది వాళ్ళకు అంతగా తెలియదు మధ్యవర్తులకి. అందుకొరకు ఏం చేస్తారట అంటే నాణ్యత లోపించిన ఔషధాలు ఏవైతే ఉంటాయో ఇవి మార్కెట్లోకి చేర్చడం జరుగుతుంది. తక్కువ నాణ్యత గల ఔషధాలని మనము బజార్లో అమ్మకానికి రావడం వలన ఎన్నో రకాల కల్తీలు అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ సేకరించడంలో లోపము అనేది ఉంటుంది. ఏ విధంగా ఉంటుందట అంటే ఔషధాలలో ఉండే రసాయనాలు ఏవైతే ఉంటాయో ఋతువులో కానీ ఏ కాలంలో కానీ ఎక్కువ పరిమాణంలో ఉంటాయో తెలియనప్పుడు ఏం చేయాలట అంటే అక్కడ సేకరణ లోపంగా మనము పేర్కొనవచ్చును. ఇక్కడ కాల్చమం యొక్క కాండం ఏదైతే ఉంటుందో, ధతూర మొక్కల యొక్క పత్రాలు అలాగే రసాయనాలను వేసవిలో అధిక పరిమాణంలో ఇక్కడ రసాయనాలు అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. వైల్డ్ చెర్రీ బెరడు, అదేవిధంగా శిశిర ఋతువులో అధిక పరిమాణంలో రసాయనాలు అనేవి ఇక్కడ కలిగి ఉండడం జరుగుతుంది. నిర్ణీత కాలాలలో మనం ఏం చేయాలి అంటే వాటి యొక్క బెరడుని సేకరించాలి. సేకరించడం ద్వారా ఇక్కడ అధిక నాణ్యత గల పొందవచ్చును. అలాగే ఔషధేతర భాగాలను సేకరించడం, అసలైన ముడి ఔషధ భాగంతో పాటు అదే మొక్కకు సంబంధించిన తక్కువ ఔషధ విలువల గల మొక్కలు ఇతర భాగాలను సేకరించడం ద్వారా మనకి ఔషధేతర భాగాలను సేకరించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఉదాహరణ రౌల్ఫియా వేర్లతో పాటు ఇతర మొక్కల యొక్క వేర్లను కూడా సేకరించడం జరిగినప్పుడు ఆశించిన ఔషధాలు మనకు అందులో ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ముడి ఔషధాలతో పాటు అదే విధంగా ఉన్న మొక్క భాగాలను సేకరించడము. ముడి ఔషధాలు సేకరించినప్పుడు అదే మొక్క అంటే అదే లక్షణాలు ఉన్న మొక్క భాగాలని కనుక సేకరించినప్పుడు కల్తీ జరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. నిర్లక్ష్యం వల్ల కానీ, మనకు అజ్ఞానం వల్ల కానీ, లేకపోతే సాంకేతిక పరిజ్ఞాన లోపం వల్ల కానీ ఏం చేస్తారట అంటే ఇక్కడ ఒకే విధంగా ఉన్న మొక్కలను సేకరిస్తారు. ధతూరా యొక్క స్ట్రమేయం, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ధతూరా యొక్క స్ట్రమోనియం ఏదైతే ఉంటుందో ఇది నిజమైన ముడి ఔషధము అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇందులో దాదాపు
పత్రాలలాగా ఉండే జాంతిమం స్ట్రోమేరియం పత్రాలను సేకరించడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే దతురా స్ట్రోమేనియం అనేది నిజమైన ఔషధ మొక్క. ఇందులో కలిపి కల్తీ జరగడానికి ఏం చేస్తుండ్రు అంటే జాంతిమం స్ట్రోమేరియం యొక్క పత్రాలను సేకరించి అవి ఇవి మిక్స్ చేయడం ద్వారా ఇక్కడ కల్తీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసంపూర్ణ తయారీ. ఇక్కడ ముడి ఔషధ భాగాలు అనేవి సేకరించిన తర్వాత అందులో అవసరం లేని భాగాలను తొలగించి శుభ్రపరచాలి. శుభ్రపరిచినప్పుడు ఇక్కడ నాణ్యత అనేది లోపించవచ్చు. ఒక్కోసారి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అల్లాన్ని గనక మనం భద్రపరిచే ముందు దానిపైన ఉన్న పొట్టు వంటి బెరడును మనము తీసివేయాలి. తీసివేసినప్పుడు అది అసంపూర్ణ తయారీ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్జలీకరణ లోపము. ఈ నిర్జలీకరణ లోపాన్ని కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ముడి ఔషధాలు అవసరం ఉన్న మేరకు మాత్రమే మనం ఏం చేయాలి అంటే నిర్జలీకరణం చేయాలి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే డిజిటాలిస్ యొక్క పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవి బాగా వడకట్టి సేకరించినట్టయితే ఇందులో ఉండే గ్లైకోసైడ్లు ఏవైతే ఉంటాయో ఇవి విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. ఈ విచ్ఛిన్నం చెందినప్పుడు మాత్రమే మనము ఔషధ రూపంలో వీటిని తీసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఇందులో భద్రతా లోపం. భద్రతా లోపం ఏ విధంగా అవుతుంది? అనేక ముడి ఔషధాలు ఏవైతే ఉంటాయో ఇవి ముడి ఔషధాలు తమ యొక్క రసాయనాలను భద్రతా రాహిత్యం వల్ల పోగొట్టుకోవడం వలన ఇక్కడ వ్యాధి జనకాల యొక్క దాడికి గురి కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ముందు చెప్పుకున్నట్టుగానే దతురా స్ట్రోమేనియం వంటి ముడి ఔషధాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ తేమ ఉండే ప్రాంతాలలో మాత్రమే మనము భద్రపరచడం జరుగుతుంది. ఇందులో ఉండే రసాయనాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఉండే రసాయనాలు అనేవి విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా తెలియకుండా జరిగే కల్తీ. సేకరణ లోపం కావచ్చు, అలాగే ఔషధేతర భాగాలను సేకరించడానప్పుడు కూడా తెలియకుండానే కల్తీ జరగవచ్చు, అలాగే ముడి ఔషధాలు సేకరించినప్పుడు కూడా మనకి తెలియకుండానే కల్తీ జరగవచ్చును, అలాగే అసంపూర్ణంగా తయారీ జరిగినప్పుడు కూడా ఇక్కడ మనకి తెలియకుండానే కల్తీ జరగవచ్చును, అలాగే నిర్జలీకరణము భద్రతా లోపము వీటి అన్నింటి వల్ల కూడా మనకు తెలియకుండానే కల్తీ జరిగే అవకాశము అనేది ఉంది. అయితే తెలిసి చేసే కల్తీ ఏంటి? ఇక్కడ ముడి ఔషధాలను మనము సాధారణంగా బాహ్యంగా పోలి ఉండే పదార్థాలతో మనము కల్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే చికోరి యొక్క పొడి మిశ్రమాన్ని మనము కాఫీ విత్తనాల తయారీకి, కాఫీ గింజలతో పాటు మార్కెట్లో తయారు చేయడానికి చికోరి యొక్క మొక్క యొక్క విత్తనాలని కాఫీ గింజలలో కల్తీ చేయడానికి, అంటే తెలిసి కల్తీ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే అలాగే ఔషధ విలువలు ఉండే అల్లంని కూడా జింజర్ అఫిసినాలిస్ అంటాము. ఈ అల్లం ఏదైతే ఉంటుందో దీనిని ఆఫ్రికన్ అల్లంతో కానీ జపానీస్ అల్లంతో కానీ కల్తీ చేయడం జరుగుతుంది. ఈ అల్లము అనేది రెండు రకాల అల్లంలో ఔషధ విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నార్మల్గా ఉండే అల్లంలో ఔషధ విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్రికన్ అల్లంలో కానీ జపాన్ ఔషధ విలువలు అనేవి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే కుంకుమ పువ్వు అలాగే కతరాంతస్ పుష్పంలో కానీ లవంగాలలో యొక్క కాడలలో కానీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మిరియాలను ఏం చేస్తారట అంటే మిరియాలల్లో బొప్పాయి గింజలు, ఆవాలను కానీ పిచ్చి కుసుమ మొక్కల యొక్క విత్తనాలను కలిపి కల్తీ చేయడం జరుగుతుంది. అలాగే కుంకుమ పువ్వులో కూడా మనకి లవంగాల యొక్క కాడలను వేయడం ద్వారా కూడా ఇక్కడ కుంకుమ పువ్వు అనేది కల్తీ కావడం జరుగుతుంది. అలాగే ముడి ఔషధాలను మనకి పొడి రూపంలో ఉన్నప్పుడు అదేవిధంగా రంగున్న పదార్థాలతో మనకి కల్తీ చేస్తారు. కల్తీ చేయడం ద్వారా అతి మధుర మిరియాల రూపంలో ముడి ఔషధాలను పోలి ఉండే ఏ పదార్థాన్నైనా సరే కలిపి మనకి కల్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముడి ఔషధాల యొక్క పంకిలము మరియు కల్తీ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇవే కాకుండా మనం ఏం చేస్తామట అంటే ముడి ఔషధాల యొక్క వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. అయితే భిన్న రకాలకు చెందిన ముడి ఔషధాలను మనము నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చును. ఫస్ట్ది బాహ్య స్వరూప వర్గీకరణ, రెండవది జీవ సంబంధ వర్గీకరణ, మూడవది వచ్చేసి రసాయన వర్గీకరణ, నాలుగవది వచ్చేసి ఔషధ సంబంధ వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే బాహ్య స్వరూప వర్గీకరణ కనుక మనం తీసుకున్నట్లయితే బాహ్య స్వరూప
వర్గీకరణను గనక మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ పూర్తి మొక్క నుంచి కానీ లేదా మొక్క యొక్క కొన్ని భాగాల నుంచి కానీ మనము ఔషధాలు అనేవి లభ్యం కావడం జరుగుతుంది. ఈ ఔషధం యొక్క ప్రాముఖ్యత ఉన్న స్వరూపాన్ని బట్టి మనకి ఇక్కడ మొక్కల యొక్క ఔషధాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. వ్యవస్థిత ఔషధాలు మరియు అవ్యవస్థిత ఔషధాలు అని కూడా చెప్పుకోవచ్చును. వ్యవస్థిత ఔషధాలు అంటే ఏంటి? ఇక్కడ కొమ్ములు కానీ, వేర్లు కానీ, బెరడు కానీ, అలాగే మనకు పుష్పాలు, విత్తనాలు ఉన్న వాటిని మనము ఇక్కడ వ్యవస్థిత ఔషధాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అవ్యవస్థిత ఔషధాలు, ఇందులో ఈ అవ్యవస్థిత ఔషధాలలో ఎక్కువగా మనకి ఏమొస్తున్నాయి, లేటెక్స్ కానీ, జిగురు కానీ, రెజిన్లు కానీ, అలాగే నూనెలు, అగారగారాని, జున్నుగడ్డి, ఇవన్నీ కూడా అవ్యవస్థిత ఔషధాల కిందికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ జీవ సంబంధి వర్గీకరణ రెండవది వచ్చేసి బాహ్య స్వరూప వర్గీకరణ రెండు రకాలు, వ్యవస్థిత ఔషధాలు రెండు, అవ్యవస్థిత ఔషధాలు. ఇందులో రెండవది తీసుకున్నట్టయితే జీవ సంబంధ వర్గీకరణ, ఇది జీవశాస్త్ర ఆధారిత వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. ఇందులో వృక్షాలు లేదా జంతువుల వర్గీకరణ యొక్క స్థానాన్ని బట్టి ముడి ఔషధాలను వర్గీకరించడం ఇందులో జరుగుతుంది. అయితే వృక్ష సంబంధమైనప్పుడు ఇవి బెంతాంహుకర్ వర్గీకరణ లేక ఎంగ్లర్ ప్రాంటల్ వర్గీకరణ మీద ఈ జీవ సంబంధ వర్గీకరణ అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో అవ్యవస్థితమైనవి కానీ అలాగే వ్యవస్థితమైనవి కానీ రసాయనిక లక్షణాన్ని కానీ మనము ఎక్కువగా గుర్తించడానికి అవకాశం అనేది లేదు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇందులో రసాయనిక వర్గీకరణ మూడవది వచ్చేసి అంటే రసాయనిక వర్గీకరణ. ఇక్కడ ఔషధాలలో ఉండే వివిధ రకాల రసాయన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ రసాయన పదార్థాల ఆధారంగానే మనకి వర్గీకరణ అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని రసాయన ధర వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఔషధం అనేది అందులో చర్య అనేది జరపడం వలన రసాయన పదార్థం పైన ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వర్గీకరణ అనేది మనకి చాలా ముఖ్యమైన వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. రసాయన వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైన వర్గీకరణ. అయితే కొన్ని ఔషధాలలో మనకి ఒకటి కన్నా ఎక్కువ రసాయన పదార్థాలు అనేవి ఉంటాయి. అందువలన ఒక ఔషధాన్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు గనక మనము తీసుకున్నట్టయితే దీనిని రసాయన వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. ఉదాహరణకు తీసుకున్నట్టయితే సింకోనాలో తీసుకున్నట్టయితే ఆల్కలాయిడ్లు ఉంటాయి, అలాగే గ్లైకోసైడ్లు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అలాగే వర్గం తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కార్బోహైడ్రేట్లు, ఈ కార్బోహైడ్రేట్లలో రసాయన సంఘటన ఏ విధంగా జరుగుతుంది అంటే జిగుర్లు కానీ బంకలు అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే రెండవది వచ్చేసి మనకి గ్లైకోసైడ్లలో ఎక్కువగా రసాయన ఆధారిత పదార్థాలు అనేవి ఉంటాయి. ఆంత్రాక్వినోన్లు కానీ, సఫోనిన్లు కానీ, అలాగే సైనోఫోర్స్ కానీ, థైనోసైట్లు కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లిపిడ్లు, ఈ లిపిడ్లలో మనకి స్థిర నూనెలు, క్రొవ్వులు, మైనం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అంటే మూడు రసాయన సంఘటనలు అనేవి ఎక్కువగా ఈ లిపిడ్లలో మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి రెజిన్లు, ఈ రెజిన్లు అనేవి ఎక్కువగా ఓలియో రెజిన్లు ఈ రెండు రకాలుగా రసాయన సంఘటనలు అనేవి ఇందులో కూడా ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఆల్కలాయిడ్లలో ఏమున్నాయి ఇక్కడ, పైరిడిన్లు, పైపరిడిన్లు, ట్రోపెన్లు, అలాగే క్వినోనిన్లు, ఐసోక్వినోనిన్లు, అలాగే ఇండోన్, ఆమ్లిన్, ప్యూరిన్ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఔషధ సంబంధ వర్గీకరణ నాలుగవది వచ్చేసి ఫస్ట్ది బాహ్య స్వరూప వర్గీకరణ, రెండవది వచ్చేసి జీవ సంబంధ వర్గీకరణ, మూడవది వచ్చేసి రసాయన వర్గీకరణ, నాలుగవది వచ్చేసి ఇక్కడ మనకి ఔషధ సంబంధ వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ జంతువులు కానీ మానవులు కానీ ఔషధాలు చూపించే ఫలితాలను, ప్రభావ్యాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతే ఉంటుందో వీటిని ఔషధ ప్రభావ అధ్యయన శాస్త్రము అని కూడా చెప్పుకోవచ్చును. అంటే జంతువుల పైన కానీ మానవుల పైన కానీ ఔషధాలు అనేవి కొద్ది పరిమాణంలో మనకి ప్రభావం, అంటే కొద్ది పరిమాణంలో కాకుండా ఎక్కువ పరిమాణంలో కూడా మనకి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. కాబట్టి దీనిని ఔషధ ప్రభావ అధ్యయన శాస్త్రం అని కూడా మనము చెప్పుకోవచ్చును. అలాగే ఫార్మకాలజీ ఆధారంగా ఇక్కడ చేసే ఈ వర్గీకరణని ఫార్మకాలజికల్ వర్గీకరణ అని కూడా అంటారు. అయితే ఇందులో ఎగ్జాంపుల్ గనక తీసుకున్నట్టయితే మనకి జీర్ణకోశానికి సంబంధించిన ఔషధాలు, ఈ జీర్ణకోశానికి
జీర్ణకోశానికి జీర్ణకారులు ఫస్ట్ ఎలుకలు లవంగాలు ఇంగువ అల్లం ఇవన్నీ కూడా జీర్ణకోశానికి సంబంధించిన ఔషధాలు అని కూడా చెప్పుకోవచ్చును. విరోచనకారులు సెన్న కానీ ఆముదం కానీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి హృద్రోగాలకు సంబంధించిన ఔషధాలు కార్డియోటానిక్స్ కానీ కార్డియోటానిక్స్ రక్తపోటు నివారణ. కార్డియోటానిక్స్కి ఏం చేస్తున్నాము, డిజిటాలిస్ స్ట్రోంపాలిస్ అలాగే స్కిల్ అనే ఔషధాలను ఉపయోగించడం జరుగుతుంది. రక్తపోటు నివారణకి మనం నిన్న చెప్పుకున్నట్టుగా రావుల్ఫియా సర్పగంధ అంటాం కదా, ఈ రావుల్ఫియాని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ముడి ఔషధాలను కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ ముడి ఔషధాలను ఇవి సహజ వనరులుగా పెరగటంచే ఇక్కడ అధిక ప్రాంతాలలో దీనిని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే మొక్కల యొక్క భాగాలలో మనకి ఔషధాల యొక్క ప్రాముఖ్యత కలిగిన రసాయన పదార్థాలను అత్యధిక స్థాయిలో ఉండే సమయాలలో ఔషధ మొక్కలను సేకరించడం జరుగుతుంది. అయితే కొన్ని వాతావరణ పరిస్థితుల పైన కానీ పెరిగే నేలల పైన కానీ అలాగే సాగు చేయబడే యోగ్యత పైన కానీ ఆధారపడి ఈ మొక్కలు అనేవి జీవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ తీసుకున్నట్టయితే శాకేయ అభివృద్ధి ఆగిన తర్వాత మనకి వసంతకాలంలో వసంత ఋతువులో ఔషధాల యొక్క ప్రాముఖ్యత ఉండే వేర్లు కానీ కొమ్ముల వంటి భూగర్భ కాండాలను మనము సేకరించాలి. భూగర్భ కాండంలో ఉండేవేంటి ఎక్కువగా మనకి ఎగ్జాంపుల్ అల్లము కానీ పసుపు కానీ రుబాక్స్ కానీ రావుల్ఫియా కానీ ఇవి భూగర్భంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రుబార్బ్ తీసుకున్నట్టయితే ఈ మొక్కలలో ఎక్కువగా శీతాకాలంలో ఆంత్రోక్వినోన్ అనే రసాయన పదార్థాలు అనేవి స్వల్పంగాను ఎండాకాలంలో అత్యధికంగా రసాయనాలు అనేవి ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ఔషధ ప్రాముఖ్యత గల బెరడులను మనము వసంత ఋతువులో కానీ అలాగే వేసవికాలం ప్రారంభంలో కానీ సేకరించినట్టయితే ఇందులో రసాయన పదార్థాలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎఫిడ్రా కానీ చెర్రీ కానీ ఫ్రూకస్ కానీ అలాగే దాల్చిన చెక్క బెరడు వర్ష ఋతువులో కనుక సేకరించినట్టయితే ఇవన్నీ కూడా ఏవేవి ఎఫిడ్రా చెర్రీ ఫ్రూనస్ అలాగే దాల్చిన చెక్క యొక్క బెరడును మనము వర్ష ఋతువులో కనుక సేకరించినట్టయితే ఇక్కడ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఔషధ ప్రాముఖ్యత ఉన్న పత్రాలను డిజిటాలిస్ కానీ సెన్న యొక్క పత్రాలు ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, పుష్పాల యొక్క చివరి భాగాలను పుష్పాలు వికసించేటప్పుడు చివరి భాగాలు ఏవైతే ఉంటాయో ఈ చివరి భాగాలు పుష్పాలు వికసించేటప్పుడు మనము సేకరించాలి. అలో పత్రాలు అనేవి బాగా రసయుతంగా అంటే అలోవీరా యొక్క పత్రాలు అనేవి చాలా రసభరితంగా ఉన్నప్పుడే వాటిని సేకరించాలి. అలాగే పుష్పాలను పరాగ సంపర్కం జరగడానికి ముందే సేకరించాలి. అయితే వీటిని కూడా పొడి వాతావరణంలో ఉదయం సమయాలలో సేకరించాలి. కుంకుమ పుష్పం కానీ లవంగాల యొక్క పుష్పాలు కానీ ఉదయం పూట మాత్రమే సేకరించాలి. అలాగే ఫలాలను పక్వానికి వచ్చినప్పుడు పక్వ స్థితిలో ఉన్నప్పుడు సేకరించాలి. చింతకాయలు కానీ వాము జీలకర్ర మిరియాలు మిరప వంటి వాటిని పక్వ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సేకరించాలి. అయితే ఏలకులను స్ఫోటనానికి ముందుగానే సేకరించాలి. అయితే ముడి ఔషధాల ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అసలు ప్రాసెసింగ్ అంటే ఏమిటి, ముడి ఔషధాలు సేకరించిన తర్వాత మనకి ఉత్తమమైన వ్యాపార నిమిత్తము మనం ఏం చేస్తామట అంటే మార్కెటింగ్ చేసే ముందు మనము ప్రాసెసింగ్ చేస్తాము, సేకరించడం జరుగుతుంది. ఒకే విధంగా మేలుజాతి భాగాన్ని ఏం చేస్తామట అంటే ఒకే విధంగా ఉండే మేలుజాతి భాగాన్ని వేరు చేయడము ఈ సంవిధాన ప్రక్రియ యొక్క ఉద్దేశము అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఫస్ట్ మనకు ఔషధ విలువలో ఉన్న మొక్క నుండి అవ్యవస్థిత రూపంలో ఉండే ఔషధి, ఒకవేళ మనం ఏం చేయాలి, మొదటి భాగాన్ని నేల నుంచి వేరు చేయాలా ఫస్ట్, ఆ తర్వాత దానిని ఆరబెట్టాలా. అలాగే వలేరియన్ వంటి మొక్కలు బంక నేలల్లో పెరుగుతాయి కాబట్టి వాటిని భూగర్భ భాగాలను కానీ చెరువుగట్టు మీద కానీ ఆరబెట్టాలి. వ్యాధి సోకిన భాగాన్ని తీసివేయాలి. అల్లం వంటి మొక్కల్లో వేర్లను చిన్నవిగా కత్తిరించాలి. ఓకేనా, థ్యాంక్ యూ.